పురందీశ్వరి టీడీపీల మధ్య మాటల యుద్ధం. ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు కారణంగా మరోమారు మిత్రపక్షమైన టీడీపీ బీజేపీల మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ తీరును తప్పుబట్టే బీజేపీ సీనియర్ నేత పురందీశ్వరి తాజాగా మళ్లీ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. దీనికి అదే రీతిలో టీడీపీ కూడా రియాక్ట్ అయింది. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదని, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నవి తప్పుడు లెక్కలు అని పురందీశ్వరి తప్పుబట్టారు. ప్రతిపక్షమా మిత్రపక్షమా అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన కామెంట్లను మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తప్పుబట్టారు. ప్రాజెక్టు నిర్మించే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామర్థ్యం గురించి పురందీశ్వరి కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పోలవరం పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారని అన్నారు. 14వ తేదీన చంద్రబాబు నాయుడు గడ్కరీని ఢిల్లీలో కలిసినప్పుడు ఒక తమ్ముడిగా పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబుకు పూర్తి సహకారం అందిస్తానని, కేంద్రం రాష్ట్రం ఒక జట్టుగా కలిసి పనిచేసి పోలవరం పూర్తి చేస్తాయని గడ్కరీ చెప్పిన మాటలు పురందేశ్వరి గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును నిర్మించే సామర్థ్యం ఉందని నీతి ఆయోగ్ సూచించిందని కంభంపాటి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం 3.5 సంవత్సరాల కాలంలోనే సంవత్సరానికి 2,500 కోట్ల చొప్పున 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పటికే 90% మట్టి పని, 50%కి పైగా కాంక్రీట్ పనిని పూర్తి చేయడం జరిగింది. ఈ పని పురందేశ్వరికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పురందేశ్వరిపై కంభంపాటి ప్రశ్నల వర్షం కురిపించారు. 180 రోజులలో సచివాలయాన్ని పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పాలనను సమర్థవంతంగా చేస్తుండడం కనబడడం లేదా? 110 కాల్ సెంటర్ను ప్రారంభించి ప్రజల సమస్యలపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుండడం కనబడడం లేదా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు రుణమాఫీ చేయడం కనబడలేదా? ఉపాధి హామీ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగిస్తుండడం కనబడడం లేదా? ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుంది. ఈ గ్రిడ్పై ఆంధ్రప్రదేశ్కు వెళ్లి స్టడీ చేయాలని, ఇతర ప్రభుత్వాలకు స్వయంగా ప్రధానమంత్రి మోదీనే సూచించిన సంగతి పురందేశ్వరికి తెలియదా? పురందేశ్వరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి ఆలోచనలోనే ఉన్నారా? సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రికి లేని అనుమానాలు పురందేశ్వరికి ఏ విధంగా వస్తాయో చెప్పాలి అంటూ ప్రశ్నలు గుప్పించారు.